నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? యోబు గ్రంథం 4:6 ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. చార్లెస్ వర్జన్ అనే ఒక వ్యక్తి ఒక మనిషిని దేవుడు వాడుకోవాలనుకుంటే మొదట అతన్ని ముక్కలుగా విరగగొడతాడు, నలుగుకొడతాడు అని మనకు ఒక చక్కని మాట చెప్తున్నారు. యోబు గారిని చూసినట్లయితే తన జీవితంలో భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ తన జీవితమంతా చెల్లాచెదురైపోయినా, తాను చేసిన భక్తిని బట్టి తన చర్మము చీకిపోయినా, శరీరముతో దేవుణ్ణి చూస్తానని శోధించబడిన మీదట మంచి సువర్ణముగా మారతానని ఒక గొప్ప నిరీక్షణ ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి శ్రమలు అనుభవిస్తుంటూ ఉంటే నీ భక్తిని బట్టి ధైర్యాన్ని తెచ్చుకో. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన శ్రమలలో విడిచిపెట్టాడు. ఆయన కీడు అనుభవించిన ఏండ్ల కొలది గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. కనుక శ్రమలో దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకో. నీ దేవుని యందు చూపిన భక్తి ఎప్పటికీ వ్యర్థమైపోదు. ఆయన నిత్యముగా నీ శ్రమ నుండి నిన్ను లేవనెత్తునుగాక. ఆమెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.